ఓం నమో వెంకటేశాయ. కామాన్ని జయించడం అనేది ఒకటి మన దృష్టిలోకి వచ్చింది, ఇది అవసరం అని. కానీ అది ఎలా అంటే పరమాత్మ ఉపదేశం చేస్తున్నారు. తస్మాత్ త్వం ఇంద్రియాణి ఆదౌ నియమ్య భరతర్షభ పాప్మానం ప్రజహి ఏనం జ్ఞాన విజ్ఞాన నాశనం అన్నారు పరమాత్మ. ఈ కామం అనేది జ్ఞానాన్ని విజ్ఞానాన్ని నాశనం చేసేస్తుంది. అంతేకాకుండా ఇది గొప్ప పాపస్వరూపము. ఇంతకంటే పాపమైనది వస్తువు వేరొకటి లోకంలో లేనే లేదన్నమాట. కనుక ఈ పాపరూపమైనటువంటి కామాన్ని నిలువరించడానికి, రూపమాపడానికి ఏం చెయ్యాలి అంటే ఆదౌ ఇంద్రియాణి నియమ్య అన్నారు. మొట్టమొదట మన ఇంద్రియాల్ని అదుపు చేసుకోవాలి అని చెప్పారు. ఇప్పుడు ఇంద్రియాల్ని అదుపు చేసుకోవాలంటే మనకి ఏదైనా ఒక ఆధారం ఉండాలి కదా. మనకంటే ప్రబలమైన ఒక శత్రువు దేన్నైనా ప్రయోగిస్తున్నప్పుడు, దానివల్ల మనకి నష్టం ఏర్పడుతున్నప్పుడు మనం దానిని ప్రతిఘటించాలంటే, దాన్ని ఎదుర్కోవాలంటే మనకి ఏదైనా ఒక ఆధారం అనేది ఉండాలి. దేనిని ఆశ్రయించి దేని బలంతో మనం ఈ కామాన్ని జయించగలం, కామానికి కారణమైనటువంటి ద్వారములైనటువంటి ఉపకరణములైనటువంటి ఇంద్రియాల్ని జయించగలం అనే అంశాన్ని పరమాత్మ ప్రకృత శ్లోకంలో వివరిస్తున్నారు. అది ఇలా ఉంది. ఇంద్రియాణి పరాణ్యాహు ఇంద్రియేభ్య పరం మనః మనసస్తు పరా బుద్ధి యో బుద్ధే పరతస్తు సహ. ఇంద్రియాణి ఇంద్రియములు పరాణి పరములుగా ఆహు అంటారు పెద్దలు అని అర్థం. పరములు అంటే గొప్పవి, చాలా ప్రకృష్టమైనవి, చాలా బలవంతమైనవి అనర్థం. ఈ గొప్ప తక్కువ పెద్ద బలం కలవి అంత బలం కానివి అని చెప్పేటప్పుడు ఈ పోలిక చేయడానికి దానికి రెండు వస్తువులు ఉండాలి కదా. ఇంద్రియములు గొప్పవి అంటే వేటికంటే గొప్పవి అని ఒక ప్రశ్న వస్తుంది. దానికి సమాధానం వ్యాఖ్యాతలు చెప్తారు. మనకి కనిపించేటటువంటి బాహ్యములైన ఈ వస్తువులు, పృథివ్యాధులు ఏవైతే ఉన్నాయో, ఇంకా మనకు అత్యంత సన్నిహితంగా ఉండేటటువంటి మన అనుభవంలో ఉండేటటువంటి ఈ దేహం ఏదైతే ఉందో, ఈ స్థూల శరీరం, దీనికంటే ఇంద్రియములు చాలా గొప్పవి, చాలా ప్రబలమైనవి అని అన్నారు అని ఆ మాటకు అర్థం. ఈ బాహ్యమైనటువంటి దేహాదుల కంటే ఇంద్రియములు ఎందుకు గొప్పవి అంటే, ఈ దేహములు, ఈ పృథివ్యాధులు, ఈ వస్తువులు, ఈ విషయములు అన్నీ ప్రకాశ్యములు, గ్రాహ్యములు. ఇంద్రియముల చేతనే మనం వీటిని ఆయా గుణముల ద్వారా తెలుసుకుంటూ ఉంటాం. వాసన వచ్చే వస్తువుని ఈ ఘ్రాణేంద్రియం ద్వారా, ఒక రూపంతో ఉన్న దానిని చక్షురింద్రియం ద్వారా, ఈ విధంగా మనం ఇంద్రియాల ద్వారా ఈ వస్తువుల్ని గమనిస్తాం. కనుక ఇంద్రియముల చేత ప్రకాశింపబడే వస్తువులు ఇంద్రియముల కంటే తక్కువ, వీటికంటే ఇంద్రియములు ఎక్కువ. ఆ తరువాత ఇంకొక మాట, ఇంద్రియేభ్య పరం మనః. ఈ ఇంద్రియముల కంటే మనస్సు పరం, చాలా ఉత్కృష్టమైనది. ఆ మనస్సు కంటే మనసస్తు పరా బుద్ధి, బుద్ధి ఇంకా ప్రబలమైనది. ఆ తరువాత యో బుద్ధే పరతస్తు సహా అని ఆత్మ గురించి ప్రస్తావన చేస్తూ ఈ మాటని ముగించారు. ఇక్కడ మనం గమనించాల్సిన అంశం, ఈ వస్తువు కంటే ఈ వస్తువు ప్రబలమైనది అని చెప్పినప్పుడు ఏమిటి యుక్తి, ఏమిటి హేతువు, ఉపపత్తి ఎలా అని మనం గమనించాలి. ఇంతకుముందు అనుకున్నాం ఇంద్రియాధీనం ఈ వస్తువుల యొక్క జ్ఞానం మనకి కలగాలంటే, కనుక సకలమైనటువంటి విషయములు తక్కువ, విషయముల కంటే ఇంద్రియములు ఎక్కువ, ఆహా ఇది సబబుగా ఉంది. మరి ఇంద్రియముల కంటే మనస్సు ఏ రకంగా ఎక్కువ అంటే, ఈ మనస్సంబంధంతో మనం ఆ ఇంద్రియాలతో ఆయా వస్తువుల్ని గ్రహిస్తూ ఉంటాం. మనం ఏదో సందర్భంలో కొంచెం అటు ఇటు తల తిప్పి చూసినప్పుడు పక్క వాళ్ళు ఎవరైనా ప్రశ్నిస్తే, అయ్యా మా పిల్లవాడు ఇలా వెళ్ళడం గమనించారా, నేను చూడలేదండి అంటాం. తల తిప్పి మనం ఎందుకో ఆలోచిస్తూ ఓసారి అలా చూడడం జరుగుతుంది,
కానీ మనకి ఆ విషయం దృష్టిలో పడలేదు. అదేం విచిత్రం, మనం నిద్రపోవట్లేదే, మేల్కొనే ఉన్నామే, మనకి ఏ విధమైనటువంటి ఈ కర్ణ లోపం లేదే, కానీ మన దృష్టి ఎక్కడో ఉంది. దృష్టి అంటే కన్ను కాదు, మన ధ్యాస, మన మనస్సు. మన మనస్సు ఏ ఇంద్రియంతో లగ్నం అవుతుందో ఆ ఇంద్రియం మాత్రమే మనస్సుకి ఆ సమాచారాన్ని చేరవేస్తూ ఉంటుందన్నమాట. మనం ఎవరికైనా ఒక బహుమతి ఇచ్చామనుకోండి, లేకపోతే ఒకరికి శుభాకాంక్షలు తెలపడానికి వెళ్ళామనుకోండి, మనం ఇచ్చిన బహుమతిని వారు చూసేరా లేదా అంటే ఏదో అన్యమనస్కంగా ఉన్నారు, చూసి చూడనట్టు ఉన్నారు అని మనం కొన్ని సందర్భాల్లో చెప్పుకుంటూ ఉంటాం. కళ్ళు దాని మీదకి వస్తాయి, చూపు ప్రసరిస్తుంది, కానీ ఆ విషయం లోపలికి చేరదు. ఇవన్నీ ఇలా గమనిస్తూ ఉంటే మనస్సు ఏ ఇంద్రియంతో ముడిపడి ఉందో, మనస్సుతో ఏ ఇంద్రియానికి సంబంధం ఉందో, అప్పుడే ఆ ఇంద్రియం ఈ ప్రవాహకం అవుతోందనమాట, ఈ విషయాన్ని ఈ దృశ్యాన్ని చేరవేస్తోందనమాట. ఇక్కడ ఇంకొక చిన్న అంశం అందరికీ తెలియడానికి మనం వివరించుకోవచ్చు. మన దగ్గర ఒక మొబైల్, ఒక కెమెరా ఏదైనా ఉన్నప్పుడు, దానికి కొంత శక్తి ప్రసారం ఉన్నప్పుడు, అంటే బ్యాటరీ పనిచేస్తున్నప్పుడు, దానికి ఒక చిప్సెట్, ఒక హార్డ్ డిస్క్ ఏదో ఒకటి కనెక్ట్ అయి ఉన్నప్పుడు, ఆ ఎదురుకుండా ఉండేటటువంటి ఒక ఆవరణం ఇలా తొలగితే ఆ ఎదురుకుండా ఉన్న వస్తువుని, దృశ్యాన్ని ఇది చిత్రీకరిస్తుంది, దాన్ని లోపలికి పంపిస్తుంది, ఇది వెళ్ళి హార్డ్ డిస్క్లో నిక్షిప్తమై ఉంటుంది. దీనిని శాస్త్రజ్ఞులు వృత్తి అని పిలుస్తున్నారు, దానిని మనోవ్యాపారం అని కూడా అనొచ్చు. ఈ మనస్సు ఏ ఇంద్రియంతో కలిస్తే ఆ ఇంద్రియం ద్వారా బయటకి ప్రసరించి దాన్ని క్యాప్చర్ చేస్తుందన్నమాట. దీనిని శాస్త్రంలో ఇంద్రియాణం ప్రాప్య ప్రకాశకారిత్వం అని కూడా ఒక మాట చెప్తారు. మనం ఇక్కడే ఉంటాం, మన కన్ను ఇక్కడే ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ ఇది దూరంగా ప్రసరిస్తుంది, దాని ద్వారా మనస్సు కూడా ఆ వస్తువు దగ్గరికి చేరుతుంది. అదేవిధంగా ఒక శబ్దం దగ్గరకు కూడా చేరుతుంది అని ఈ విధంగా వస్తువుల్ని చేరి మనస్సు ఇంద్రియముల ద్వారా ఈ విషయాన్ని గ్రహిస్తుంది అని చెప్తారు. కనుక ప్రకృతంలో మనస్సంబంధం లేనిదే ఎంత విశాలమైన నేత్రాలైనా, లేకపోతే ఎంత పక్షిరాజం వంటి దృష్టి ఉన్నా ఈ కన్ను ఆ వస్తువుని గమనించలేదు. ఇది మనకు అనుభవ సిద్ధం. మనం విన్నట్లే ఉంటాం కానీ వినం. పిల్లవాడిని కూర్చోబెట్టి తల్లి ఎంతో హితవు చెప్తుంది, తెల్లవారితే పరీక్ష, నైనా శ్రద్ధగా చదువుకో, చెడు సహవాసాలు చేయకు, అక్కర్లేని తిళ్ళు తినకు, వేరే వాటి మీద దృష్టి పెట్టకు, వింటున్నావా అంటుంది. పక్కనే ఉన్నాడుగా, అందే అంత దూరంలో కూర్చోబెట్టి ఈ విషయాలంతూ చెప్తూ వింటున్నావా అని తట్టి చెప్పడంలో ఉద్దేశం ఏమంటే ధ్యాస ఇక్కడ ఉందా లేదా అని. ఈ చెవిలోకి చేరుతున్నా ఈ మాటలు మనస్సుకి చేరుతున్నాయా లేదా అనే శంక అన్నమాట. ఈ విధంగా మనస్సంబంధం చేత మాత్రమే ఇంద్రియాలు వాటి వాటి పని చేస్తూ ఉంటాయి. కనుక ఇంద్రియముల కంటే మనస్సు ప్రబలం. అంతేకాకుండా ఇంకొక మంచి రహస్యం చెప్తారు ఇక్కడ, ఏంటంటే మనం మెలకువగా ఉన్నంత వరకు మన కన్ను పనిచేస్తుంది, చెవి పనిచేస్తుంది, స్పర్శేంద్రియం, అలాగే ఇంకా మిగతా ఇంద్రియాలు అన్నీ పనిచేస్తాయి. మనం నిద్రపోయినప్పుడు ఇవేవీ పనిచేయవు, అప్పుడు మనస్సు ఒక్కటే పనిచేస్తూ ఉంటుంది. అంటే ఇంద్రియములు, మనస్సు ఈ రెండింటితో పోల్చుకుంటే, ఈ రెండింటినీ ఒక దగ్గర పెడితే ఇంద్రియములు పనిచేయని దశలో కూడా మనస్సు పనిచేస్తుంది. అంతేకాకుండా ఈ వస్తువులు చాలా ప్రబలమైనవి, ఇవి వీటి స్థాయి ఎక్కువ అని ఒకదానికంటే ఒకటి చెప్పడంలో ఇంకొకటి ఆంతర్యం ఉందిట. ఏంటంటే ఈ దేహం చాలా స్థూలమైనది, ఈ పృథివ్యాది విషయాలు కూడా చాలా స్థూలములైనవి, ఇంద్రియములు చాలా సూక్ష్మమైనవి. ఇంద్రియముల కంటే కూడా మనస్సు చాలా సూక్ష్మమైనది. అసలు ఈ ఇంద్రియాలు, ఈ స్థూలమైనటువంటి దేహం, ఈ మనస్సు, ఈ పాఠమంతా మాకెందుకు చెప్తున్నారు? ఇప్పుడు మేం చేయాల్సింది ఏంటి? కామాన్ని నియంత్రించుకోవాలి అంతే కదా. ఒక వస్తువుని చూసినప్పుడు కదా దీన్ని మనం పొందాలి అని అనిపిస్తుంది, దీన్ని మనం అనుభవించాలి అని అనిపిస్తుంది. అక్కడెక్కడో శబ్దం వినిపిస్తోంది అని లీలగా తడితే దగ్గరగా వెళ్ళి దాన్ని వినాలనుకుంటాడు, లేదా దాన్ని తాకాలనుకుంటాడు, దాన్ని వాసన చూడాలనుకుంటాడు, దాన్ని రుచి చూడాలనుకుంటాడు. దీనివల్ల అనర్థం ఏర్పడుతుంది. ధర్మ విరుద్ధమైనటువంటి కామం ప్రమాదహేతువు అని కదా మనకి ఇక్కడ ఉపదేశం చేస్తున్నారు. ధర్మ విరుద్ధమైనటువంటి కామం మనకు దగ్గరకు చేరకుండా ఒక షుగర్ పేషెంట్కి ఆ తీపి వస్తువులు అందకుండా దాచేసినట్లుగా, ఒక పిల్లవాడికి ఒక బైకో లేకపోతే ఇంకొక కారో వగైరా కీసో ఏవో తాళాలో అందకుండా దాచేసినట్లుగా దీన్ని మనం నియంత్రించేయచ్చు కదా.
చాలా సులువుగా అనిపిస్తోంది కానీ కష్టం. ఎన్ని వస్తువుల్ని దాచగలుగుతాను? ఒక వ్యక్తికి ఇది తింటే మనకి ప్రమాదం అని అనిపించినప్పుడు, ఒక వ్యక్తికి దీన్ని చూస్తే మనకి తప్పు, ఇది అధర్మం అశ్లీలం అని తెలిసినప్పుడు, దీన్ని తాకడం వద్దు ఇది అధర్మం అని చెప్పినప్పుడు, ఇది ఒక రాజశాసనంగా ఉంది అని మనం భావించినప్పుడు, దాన్ని తాకకుండా ఉండే వివేకం మన మనస్సులో స్థిరంగా ఉండాలి తప్ప ఈ వస్తువుల్ని దాచేయడం అన్నది ఎంతమాత్రం సాధ్యం కాదు. కనుక కొన్ని సందర్భాల్లో చెప్తూ ఉంటారు, పలానా రోగానికి నియంత్రణ ఒక్కటే మార్గం, దానికి ఔషధం లేదు అంటారు. ఈ విధమైనటువంటి కామము అనే ఒక మహారోగానికి, మహాపాపిష్ఠి వస్తువుకి నియంత్రణ నివారణ ఒకే ఒక్క మార్గం. ఈ వస్తువుల్ని ఎంతకాలం మనం ఇలా దాచుకుంటూ వెళ్తాం? ఈ పూట మొబైల్ పిల్లవాడికి అందకుండా మనం దాచేయగలుగుతాం రేపు హాస్టల్కి వెళ్ళినప్పుడు, ఈ పూట బైక్ ఇవ్వకుండా మనం కాచుకోగలుగుతాం రేపు రొద్దున ఇంకో స్నేహితుడి దగ్గరికి వెళ్ళినప్పుడు, ఆ వేగంగా వెళ్ళేటటువంటి దానిలో అదొక తన్మయత్వం అదొక ఆనందం అని అనుకునేటటువంటి ఆ అనుభూతిలో ఏదైనా ప్రమాదానికి గురైతే. కనుక బుద్ధిలో వివేకం అనే దాన్ని సుస్థిరం చేయాలి. తెల్లవారితే పరీక్ష అనగా రాత్రంతా మేల్కొని పక్కవాడి పుట్టినరోజు ఉత్సవంతో వీడు గడిపేస్తే తెల్లవారి పరీక్షకి వెళ్ళి ఏం రాస్తాడు? ఇన్నాళ్ళు తల్లి చెప్పినటువంటి మాటలు ఆ పరీక్షకు దగ్గర పడిన రోజుల్లో కనుక వీడికి గుర్తొస్తే, ఆ సద్వివేకం అనేది కనుక స్థిరంగా ఉంటే వీడు దాని జోలికి పోకుండా ఉంటాడు. ఎంతమంది పుట్టినరోజు ఉత్సవాలు లేకపోతే ఎన్ని మైక్ సెట్లు మనం ఆఫ్ చేయగలుగుతాం? మన బుద్ధి అర్జునుడికి గురువు పరీక్ష పెట్టినప్పుడు ఆ పక్షి కన్నుయందే ఉన్నట్లుగా మన లక్ష్యమందే ఉండాలి. అలా ఉండాలంటే ఈ పాపరూపమైనటువంటి ప్రబలమైన శత్రువుని మనం పూర్తిగా నిర్మూలించాలి. అలా నిర్మూలించాలంటే దోవ ఏదో ఆ మార్గం పరమేశ్వరుడు చెప్తున్నాడు. కనుక ఈ కామం అనేది ఏ విషయాన్ని అంటిపెట్టుకుని, ఏ ఇంద్రియాల్ని అంటిపెట్టుకుని, ఏ మనస్సుని అంటిపెట్టుకుని, ఏ బుద్ధిని అంటిపెట్టుకుని, ఏ ఆత్మయందు స్థిరంగా ఉన్నటువంటి వివేకాన్ని కప్పేసి ఏది చేయాలో చేయకూడదో తెలిసినా తెలియని వాడిగా తప్పు చేయిస్తూ ఉందో, ఆ కామాన్ని నియంత్రించడానికి నీ జేబులో ఉండేటటువంటి చిన్న రిమోట్ లాంటిది ఇది అని పరమాత్మ మనకి ఉపదేశం చేస్తున్నారు. వస్తువులు కనిపించకుండా, తినుబండారాలు అందులో అందుబాటులోకి రాకుండా ఉండడం చాలా అసంభవం. మరి ఏం చేయగలుగుతాం? ఈ వివేకంతో మనం దేనికంటే ఏది సూక్ష్మం అని గమనించుకుంటూ ఆ సూక్ష్మమైన దాన్ని నియంత్రించుకోవడం వల్ల మనం దీన్ని సాధిస్తాం. ఈ రెండు శ్లోకాల్లో పరమ తాత్పర్యం ఇదే. ఒకనొక సందర్భంలో ఒక పైప్ లైన్ ఎక్కడో చిట్లి నీళ్లు కారుతోంది అనుకోండి, మనం అమాంతం దానికి అడ్డంగా పడుకుంటే, మన దగ్గర ఉండే గుడ్డ కడితే దాన్ని మనం ఆపలేం. మరి ఏం చేయగలుగుతాం అంటే, తెలివైన వాడు వెతికి 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 ఈ చిల్లులు ఎన్నున్నాయో అన్నింటినీ పట్టించుకోకుండా, నీరెక్కడ పోతుందో దాన్ని పట్టించుకోకుండా గేట్ వాల్వ్ కట్టండి అని చెప్తాడు. ఏది మూలమో, ఎక్కడ కత్తిరిస్తే ఈ దుర్వ్యయం ఆగుతుందో దాన్ని మనం నియంత్రించుకోగలగాలన్నమాట. కనుక మన యందు దయతో పరమాత్మ మనకి ఆ సూక్ష్మమైన కీటుకుని చెప్తున్నాడు. కనుక బాహ్య వస్తువుల కంటే, దేహం కంటే ఇంద్రియాలు సూక్ష్మమైనవి. ఆహా, మరి అయితే ఆ ఇంద్రియాలని కంట్రోల్ చేద్దామా? అదంత తేలిక కాదు. మరి ఏం చేస్తే జరుగుతుంది? మనస్సుని నియంత్రించాలి. మరి ఆ మనస్సుని నియంత్రించేస్తే మనకి పని అయిపోతుందా? కాదు కాదు, ఆ మనస్సు కంటే పైన ఇంకొకటి ఉంది. ఏమిటండి? నిద్దట్లో కూడా ఈ మనస్సు పనిచేస్తుందన్నారు కదా, దీన్ని కూడా కాదనేంత దీనికంటే సుపీరియర్ ఏది పైన అంటే బుద్ధి అన్నమాట. ఎందుకంటే సుషుప్తి అనేటటువంటి ఒకనొక గాఢ నిద్రలో మనస్సు కూడా లయమైపోతుంది, బుద్ధి మాత్రం పనిచేస్తూ ఉంటుంది. అందుకనే వీడు తర్వాత మేల్కొన్న తర్వాత ఈ అంశాలన్నింటినీ తిరిగి గుర్తు చేసుకుంటూ ఉంటాడు అని శాస్త్రంలో కొన్ని సందర్భాల్లో వివరిస్తూ ఉంటారు. కనుక ఈ నిర్వికల్పకమైనటువంటి దశలో, సుషుప్తి దశలో కూడా ఈ బుద్ధి మేల్కొని తన యొక్క ప్రవృత్తిని, వ్యాపారాన్ని ఈ కలిగిస్తూ ఉంది. కనుక అది మనస్సు కంటే ప్రబలమైనది, ఇంకా సూక్ష్మమైనది అన్నారు. ఇంకొక రహస్యం కూడా ఉంది. ఏంటంటే, మనస్సు సంకల్పం చేస్తుంది. ఇది ఒక బంట్రోత్ అన్నమాట. ఈ మనస్సుకి నిశ్చయం అనేది ఒకటి కావాలి. ఆ నిశ్చయాన్ని చేసేది బుద్ధి అన్నమాట. కనుక ఆ బుద్ధి తన నిశ్చయాన్ని మనస్సుకు అందిస్తే, మనస్సు సంకల్పిస్తే ఇంద్రియముల ద్వారా వ్యవహారం జరుగుతుంది. కనుక బుద్ధి మనస్సు కంటే సూక్ష్మమైనది అన్నారు. ఈ బుద్ధి కంటే పరమైనది, ఉత్కృష్టమైనది. జడమైన ఈ బుద్ధిని సచేతనంగా అందిస్తూ వ్యవహరింపచేస్తూ వ్యవహరించేలా చేస్తోంది అంటే దానికి ఆత్మ కారణం. కనుక ఈ జీవుడు
ఈ సచ్చిదానందాత్మకమైనటువంటి ఈ చిద్వస్తువు ఇంకా ప్రబలమైనది అన్నారు. అలాంటి ఆత్మను మనోవృత్తి చేత సాక్షాత్కరింప చేసుకుని తద్వారా ఇంద్రియములను నియంత్రించి తద్వారా ధర్మ విరుద్ధమైనటువంటి కామాన్ని నియంత్రించగలుగుతాం అని ఈ శ్లోకంలో మనకి తాత్పర్యం అన్నమాట. ఆ తరువాత ఏవం బుద్ధే పరం బుద్ధ్వా సంస్తభ్య ఆత్మానం ఆత్మన జహి శత్రుం మహాబాహో కామరూపం దురాసదం. ఏవం ఈ విధంగా బుద్ధే పరం బుద్ధి కంటే కూడా ప్రబలమైన అన్నింటికంటే ఉత్తమోత్తమ స్థానంలో ఉన్న ఆ ఆత్మను బుద్ధ్వా అనుభవించి ఆత్మానం ఆత్మనా సంస్తభ్య ఆత్మను ఆత్మతో స్తంభింపచేసి ఓ మహాబాహో శత్రువుని జహి అది ఎటువంటిది అంటే దురాసదమైనది కామరూపమైనది అన్నారు. ఇక్కడ ఉండే మాటలన్నీ చాలా విచిత్రమైన మాటలు. ఏంటంటే బుద్ధ్వా అని ఒక మాట ఉంది, అంటే బుధ అవగమనే అని దానికి వివరణ చెప్తారు, తెలుసుకుని అని అర్థం. ఆత్మ ఇటువంటిది అని తెలుసుకుంటే దీన్ని అంతనే నియంత్రించచ్చు అని దానికి తాత్పర్యం. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఈ విషయాన్ని తెలుసుకున్నటువంటి ఈ గ్రంథాలు చదివినటువంటి వీరందరికీ కూడా ఆత్మ ఇటువంటిది అని తెలిసింది కదా. మరి ఇంద్రియ నిగ్రహం మనో నిగ్రహం ఎక్కడ ఉంది? టైం ఎంతయింది? టికెట్ కన్ఫర్మ్ అవుతుందా లేదా? రేపు ప్రయాణం ఎలా? ఉదయం సేపకు టికెట్లు ఎవరి దగ్గర అడగాలి? లేకపోతే ఎల్లుండి అవతలి నుండి విషయం ఏమిటి అని మనస్సు పరిపరి విధాలు ఎక్కడెక్కడికో పోతుంది. లేదా ఆమె వేసుకున్నటువంటి ఆ ఇల్లాలు మెడలో నగ, ఈమె వేసుకున్నటువంటి ఒక బ్యాగు, ఈ పిల్లవాడు వేసుకున్నటువంటి డ్రెస్సు, మనవాడికి ఈ రకంగా వేస్తే ఎలా ఉంటుంది అని ఈ దృష్టి ఈ చూపులు అక్కడక్కడ ఆకర్షిస్తూ అలా తిరుగుతూనే ఉంటున్నాయే. మనం శారీరకంగా ఇక్కడ కూర్చున్నాం కానీ ఎక్కడెక్కడో మాటలన్నీ వినిపిస్తూనే ఉన్నాయే. మరి ఆత్మను గుర్తించిన వాడికి, ఆత్మను తెలుసుకున్న వాడికి ఇంద్రియ నిగ్రహం కలుగుతుంది, మనోలయం కలుగుతుంది అని పరమాత్మ చెప్పిన మాట మన అనుభవానికి దగ్గరగా లేదే, ఏమిటి విచిత్రం అని ఒక సందేహం కలుగుతుంది. అంటే దానికి మనకి శాస్త్ర పరిచయం అవసరం. పెద్దలు ఆచార్యులు చెప్తారు ఇక్కడ ఏవం బుద్ధే పరం బుద్ధ్వా అన్నదానికి అనుభూయ అని అర్థం చెప్పారు. మనకు ఇంతవరకు ఎవరైనా పెద్దలు చెప్పడం వల్ల ఇవి ఇంద్రియములు, ఇది మనస్సు, ఇది బుద్ధి, ఇది ఆత్మ అని చెప్పడం వల్ల ఒక పరిచయం ఏర్పడింది. అక్కడెక్కడో తిరుమలలో ఏడు కొండల పైన ఒక స్వామి ఉన్నాడు అంటే అది మనకి అట అనే మాత్రంతోనే తెలుస్తుంది. దీన్ని అంతని పరోక్ష జ్ఞానం అంటారు. అంటే మన ఇంద్రియములతో మనం గ్రహిస్తేనే అది అపరోక్ష జ్ఞానం. ఈ ఆత్మకు సంబంధించినటువంటి ఈ జ్ఞానం అని మనం చెప్పుకుంటున్నామే, ఇది అపరోక్షానుభవం అయినప్పుడు మాత్రమే మనకు ఈ సదుపాయాలు ఈ సౌకర్యాలన్నీ వస్తాయన్నమాట. అందుగురించే దీన్ని ఎంతో విస్తృతమైనటువంటి గ్రంథంలో చాలా సూక్ష్మంగా సునిశ్చితంగా విచారించి కంటికి కనిపించని పట్టుచిక్కనటువంటి మనస్సును ఎలా అదుపు చేసుకోవాలో మనకి యోగశాస్త్రం, ఆయుర్వేద శాస్త్రం ఇలాంటి వాటన్నింటినీ ఉపదేశం చేశారు. ఇప్పుడు ఎక్కడో దారి తప్పుకోకుండా మనం మాట్లాడుకోవాలి అనుకుంటే ఈ ఆత్మను మనం అపరోక్షానుభవంగా సిద్ధం చేసుకుని అని అర్థం. అపరోక్షానుభవంతో మనం ఆత్మ సాక్షాత్కారం కనుక చేసుకున్నట్లయితే అప్పుడు ఈ విధమైనటువంటి నిగ్రహం లేకపోతే ఒక దివ్యత్వం ఇవన్నీ మనకి కలుగుతాయన్నమాట. దానికి అనేక రకములైనటువంటి సాధనాల్ని చెప్పారు. ఆహార నియమం, శారీరకమైనటువంటి నియమం, శౌచం, చిత్త సంకల్పం, లేకపోతే బాహ్యమైనటువంటి ప్రవృత్తులు, వ్యాపారాలు ఇవన్నీ కూడా మన మనస్సు మీద ప్రభావం చూపిస్తూ ఉంటాయి. కనుక ఇలాంటి దుష్ప్రభావాలన్నింటి నుంచి మనం మనల్ని రక్షించుకోవాలి అని అంటే మనం అన్నిటా నియమం పెట్టుకోవాలి. ఈ నియమం మన భారతీయులకి పుట్టుకతోనే ఏర్పడుతుందన్నమాట. ఎప్పుడు స్నానం చేయాలి, ఎప్పుడు తినాలి, ఎప్పుడు భగవద్ధ్యానం చేయాలి, ఎప్పుడు సంధ్యావందనం చేయాలి, ఎప్పుడు దీపారాధనం చేయాలి, ఎప్పుడు దేవతా దర్శనం చేయాలి, దేవతా దర్శనం చేసేటప్పుడు ఏ పద్ధతిలో ఉండాలి, ఒక దీక్ష తీసుకున్నప్పుడు మనం ఎలా ప్రవర్తించాలి, ఇవి భారతీయులకి వేరొకరు ఉపదేశం చేయక్కర్లేదు. వీటన్నింటికీ ఏమిటి పరాకాష్ఠ అంటే ఈ ఆత్మ విషయకమైనటువంటి అపరోక్షానుభూతి. దానిని కూడా సూక్ష్మంగా ఒక చిన్న మాటలో నేను వివరించడానికి ప్రయత్నం చేస్తాను.
ఈ ఆత్మ అనేది చేతనం, అది జ్ఞానస్వరూపం. దాని సంబంధం వల్లే జడమైన బుద్ధి కూడా ఆలోచించి నిర్ణయించగలిగేదే అవుతుంది. ఈ ఆలోచనలు సంకల్పరూపంగా ఉన్నప్పుడు ఆ మనస్సు ఇంద్రియములతో కలిసి ఆ వస్తువుల్ని సేకరించి మనకి ఆ సమాచారాన్ని తెలియపరుస్తున్నాయి. అంటే దీనికి అంతకీ ఆత్మ చిట్ట చివర, మనస్సు ఇంద్రియములు వస్తువులు ఇవతలి ఒడ్డున ఇవన్నీ ఉపకరణాలుగా ఉన్నాయన్నమాట. ఇలాంటి సందర్భంలో మన మనస్సు ఆ వస్తువుల్ని అలా క్యాప్చర్ చేస్తూ ఉంటుందన్నమాట. ఒక వృత్తిలో శబ్దం, ఒక వృత్తిలో ఒక వాసన, ఒక వృత్తిలో ఒక దృశ్యం, ఈ విధమైనటువంటి ప్రపంచం అంతా దృశ్య ప్రపంచం అని పిలువబడుతుంది. ఇదంతా రిజిస్టర్ అవుతూ ఉంటుందన్నమాట. మనం పుట్టిన దగ్గర నుంచి మన అలవాట్లు ఎలా ఉన్నాయి అంటే బయటి విషయాల్ని కనుగొనేందుకే మనం అలవాటు పడి ఉన్నాం. అందుకనే దాన్ని బహిర్ముఖమైనటువంటి మనస్సు అంటారు. ఈ మనస్సు ఈ ఇంద్రియంతో కలిసి ఎదురుకుండా ఉన్న వస్తువుని చేరి దాన్ని పలానా దానిగా, దాని రూపం రంగు రేఖ లేకపోతే మిగతా విషయాలన్నింటినీ స్పష్టంగా మనకి చేరవేస్తున్నప్పుడు, అంత దూరానికి ప్రసరించిన ఈ మనస్సు మనోవృత్తి ఈ ఇంద్రియం ద్వారా ఇక్కడి నుంచి ఇక్కడికి అతి సన్నిహితంగా హృదయపుండరీకాంతర్గతంగా జ్యోతిస్వరూపంగా ఉన్న ఈ ఆత్మదర్శనం ఎందుకు చేయలేకపోతుంది? దానికి అది అలవాటు కాలేదు. ఆ ఆత్మ ఎంతో ఆనందస్వరూపం, నిరతిశయమైనటువంటి సుఖస్వరూపం అని వర్ణింపబడుతుంది ఉపనిషత్తుల్లో. ఇక్కడ కూడా మనం ఒక చిన్న మాట చెప్పుకోవాలి. ఆత్మ ఆనందస్వరూపం అనేది అందరికీ అనుభవ సిద్ధమే అని ఒక సందర్భంలో విద్యారణ్యుల వారు చెప్తారు. ఇంతకుముందు అనుకున్న మాట ఏమంటే, మనస్సు బహిర్ముఖం అయిపోవడం వల్ల మనం ఈ అంతరాత్మను చూడలేకపోతున్నాం. దానిని మనం అంతర్ముఖం చేయాలి. అంతర్ముఖం చేయడానికి ఇంద్రియాది నిగ్రహం ఇవన్నీ అవసరం. సరే, ఆత్మ ఆనందస్వరూపం అనేది అందరికీ అనుభవ సిద్ధం అనుకున్నామే, అది ఎలా అంటే పసిపిల్లవాడు దగ్గర నుంచి ముసలివాడు దాకా తను ఏదో ఒక వస్తువుని కోరుతూ ఉంటాడు. ఆ కోరిన వస్తువు కోసం ప్రయత్నిస్తాడు, దాన్ని పొందుతాడు, దాన్ని అనుభవిస్తాడు. అంతవరకు ఈ మనస్సు రకరకాలుగా ప్రవర్తిస్తుందన్నమాట. ఆ వస్తువుని మనం పొంది మనం దాన్ని అనుభవిస్తూ ఉండేటప్పుడు మాత్రం ఈ మనస్సు బయటికి పరిగెత్తడం అనేది ఆపేస్తుందట. మరి ఏమవుతుంది అని అంటే, ఈ లోపల జ్యోతిస్వరూపంగా ఆనందరూపంగా ఉన్నటువంటి ఈ ఆత్మను క్యాప్చర్ చేస్తుందన్నమాట. కనుక కోరిన వస్తువు లభించినప్పుడు మనస్సు ఎంతో నిర్మలంగా, ఎంతో ఆనందంగా, ఎంతో హాయిగా ఉంటుంది. దానికి కారణం ఏమిటి అంటే, ఈ నిర్మలమైనటువంటి చిత్తవృత్తులో ఆనందస్వరూపమైనటువంటి ఈ జీవుడు ప్రతిఫలించడం. మరి ఇది ఇప్పుడు 24 గంటలు ఉంటే మనం ఇంకంతకంటే వేరే ఆనందం ఎక్కడైనా చూడగలమా? చూడలేం. ఈ చిత్తానికి ఈ నైర్మల్యం అనేది మనం కోరుకున్న వస్తువుని మనం పొందినప్పుడు మాత్రమే మనం అనుభవించగలుగుతాం. మన మహర్షులు, మన పెద్దలు వీరంతా కూడా ఒక విషయాన్ని అంటిపెట్టుకున్నటువంటి సంఘటన కనుక ఈ ఆనందానుభూతి, దీన్ని వైషయిక సుఖం అని, ఈ విషయం అనేది లేకపోయినా ఈ విధమైనటువంటి ప్రసన్నమైన చిత్తవృత్తిని సంపాదించే మార్గాన్ని ఉపదేశం చేసినట్లయితే ఎవ్వరికీ ఏ దుఃఖం లేకుండా చాలా హాయిగా ఉంటారు అని ఎంతో ప్రయాసపడి, ఎంతో తాపత్రయపడి మనకు ఈ మార్గాన్ని ఉపదేశం చేశారన్నమాట. ఎప్పుడైతే మనం మన ఇంద్రియాల్ని నిగ్రహించుకున్నామో, అంటే కళ్ళు మూసుకుంటాం, చెవులతో వినాలి అని అనుకోం, దేన్ని తాకాలి అని అనుకోం, అంటే నిశ్చలంగా ఒక దగ్గర ఎక్కడో కూర్చుని ఉంటాం. మనం ఎక్కడో ఉన్న పిల్లవాడి గురించో, లేకపోతే ఊరి నుంచో వస్తున్నటువంటి ఒక భర్త గురించో, లేకపోతే కాసేపట్లో ప్రసవం కాబోయేటటువంటి మన కూతురి గురించో, లేకపోతే ఇంకొక సాటివారి గురించో, తోటివారి గురించో ఆలోచిస్తూ ఉండేటప్పుడు ఎంత విలువైనటువంటి నగ రుచించదు, లేకపోతే ఏ విధమైనటువంటి వస్త్రాలు, వైడూర్యాలు, ఆభరణాలు, భూషణాలు, ఏ భోగాలు మనకి రుచించవు, మనకి నచ్చవు. అంటే మనం కొన్ని సందర్భాల్లో ఈ విధంగా కనిపించేది ఎదురుకుండా ఉన్నా, మనం చూడకుండా, వినేంత దగ్గరలో ఉన్నా దాన్ని వినకుండా, దాన్ని తాకకుండా, దాన్ని ఆరగించకుండా, నమలకుండా, తినకుండా ఎక్కడో ధ్యాస ఉండడం కారణంగా నిశ్చలంగా ఉండడం అనేదాన్ని మనం అనుభవిస్తూనే ఉన్నాం కదా. ఇందాకటి ఉదాహరణలో మనం చిత్త నైర్మల్యం పొందినప్పుడు, అంటే కోరిన వస్తువుని పొందినప్పుడు మనం ఆ ఆనందాన్ని అనుభవిస్తూనే ఉన్నాం కదా. కనుక ఇది మనకు అక్కడక్కడ చాలా అరుదుగా అనుభవ సిద్ధం. ఈ విషయం ఎప్పుడైతే కట్ అయిపోయిందో మన మనస్సులో బాధ మొదలవుతుంది.
కరెంటు పోతే ఫ్యాన్ ఆగిపోతుంది, ఏసీ ఆగిపోతుంది, మనకి గుబులు మొదలవుతుంది, మనం దేన్ని తట్టుకోలేం. కానీ ఇవేవీ కాకుండా మనం ఎక్కడో ధ్యాస ఉన్నప్పుడు కరెంటు పోయిన ధ్యాస కూడా మనకి ఉండదే, టీవీ ఆగిపోయిన ధ్యాస కూడా మనకి ఉండదే. టీవీ అదే పనిగా మోగుతోంది నువ్వు చూడలేదా అంటే నేను ఇక్కడ ఆలోచించలేదు ఎక్కడో ధ్యాసలో ఉన్నాను అని చెప్తారు. వీధిలోంచి గేటు తీసుకుని ఎవరో వచ్చేస్తుంటే గమనించని సందర్భాలు కూడా ఉంటాయి. ఇవన్నీ ఇప్పటి వరకు మనం అనుకున్న మాటలే. కనుక ఈ విధమైనటువంటి నైశ్చల్యం, నిశ్చల స్థితి మనకు అనుభవ సిద్ధమే అయినా ఇలా అనుభవంలో లేదు కనుక దాన్ని మనం అందిపుచ్చుకోవడానికి పరమాత్మ మనకి చేస్తున్నటువంటి ఒక గొప్ప మహోపకారం, ఒక మహోపదేశం. ఎందుకు ఇంతలా చెప్పాల్సి వస్తోంది అని ఒక ప్రశ్న వేసుకుందాం మనం. ఎందుకంటే సర్వప్రాణి సాధారణేయం కామన సుఖం మే స్యాతు దుఃఖం మే నమనాగపి అనే మాట. ప్రతి వ్యక్తి నేను ఎప్పటికీ హాయిగా ఉండాలి, నేను ఎప్పటికీ కొంచెం కూడా కష్టం పొందకూడదు అని తన వాళ్ళందరి గురించి కూడా ఇంత దూరం వచ్చి ఒక సెకను భగవంతుడు కనిపించేటటువంటి కాలంలో భగవంతుణ్ణి మొక్కుతామే, సుఖానికి అంత ప్రాధాన్యం ఇస్తామే. అలాంటి సుఖం ఒక వస్తువుని అనుభవించేటప్పుడు మనం పొందుతూ ఉంటే అదే అసలైన సుఖం మనకి ఇంకా ఉత్కృష్టంగా ఉంటుంది అంటే దానికోసం మనం ఎందుకు ప్రయత్నించలేం? బుద్ధి కర్మానుసారిణి. మనం వేల వేల కోట్ల కోట్ల జన్మల నుంచి ఆర్జించుకుంటూ వచ్చినటువంటి కర్మ ఫలం ఏదైతే ఉందో అది మనల్ని నియంత్రించి నడిపిస్తూ ఉంటుంది. శుభాశుభాభ్యాం మార్గాభ్యాం అని మొదలుపెట్టి యోగ భాషిష్టంలో ఒక మంచి మాట చెప్తారు, వియంతి వాసనా సరితు. మంచి మార్గం చెడు మార్గం అనేటటువంటి రెండు దారులలో ఈ వాసన అనేది వీడిని అలా కట్టి గొడ్డుని లాక్కుపోతున్నట్లుగా లాక్కుపోతూ ఉంటుంది. అక్కడ పౌరుషేణ ప్రయత్నేన శుభే మార్గే నిజతః భవేత్ అని తర్వాత ఒక మాట చెప్తారు. అంటే తను తనకుండేటటువంటి విచక్షణ చేత ఏది మంచి ఏది చెడు అనే వివేకంతో మంచిదారిలోనే మనం వెళ్ళాలి. ఒక సామాన్యుడు కూలి చేసుకుంటూ తన కొడుకుని కోటీశ్వరుణ్ణి చెయ్యొచ్చు, పిల్లవాడికి అంతటి భోగం అందాలి అనే ఆశయం ఎంతమాత్రం తప్పు కాదు. కానీ ఎంతో కాలం తన యందు నమ్మకం ఉంచుకున్నటువంటి తన యజమానిని సందు దొరికితే ఘోరంగా మోసపుచ్చి తానే రాత్రికి రాత్రి కోటీశ్వరుడు అవ్వడం అనేది చాలా తప్పు. ఈ రెండింటికి కామనే ముఖ్యం. పరమేశ్వరుడే కోరుకున్నాడు, సో కామజత బహుశ్యాం ప్రజా ఏ ఏతి. కోరిక లేకుండా ఎవరు ఏ పని చేయరు. జానాతి ఇచ్చతి యతతే అని చెప్తారు. కానీ ఆ కోరిక ధర్మ విరుద్ధమైన కోరిక. ఒకరిని ద్రోహం చేసి మనం బాగుపడాలి అని అనుకుంటే, ఒకరిని దెబ్బతీసి మనం ముందుండాలి అని అనుకుంటే, కష్టపడి సంవత్సరం పాటు చదువుకున్న వాడి కంటే మనకి ఎక్కువ మార్కులు రావాలి దొంగ మార్గంలో అని చెప్పి ఆ పేపర్ని లీక్ చేస్తే ఎంతమంది పాపం ఈ ఇంతాళ్ళు కష్టపడి చదువుకున్న వాళ్ళు ప్రయోజనం పొందలేక బాధపడతారు. అది ఏ విధంగా ఇతడికి సుఖాన్ని ఇస్తుంది? కనుక నీకు ఆ ఉద్దేశం ఉంటే ప్రతిరోజు ప్రతి క్షణం దానికోసం పాటుపడి దాన్ని నువ్వు సాధించుకోవాలి. కనుక కామం అనేది దుర్నిర్వారం, కానీ ధర్మావిరుద్ధమైనటువంటి కామం యోగ్యం. కనుక ఈ విధమైనటువంటి సత్ప్రవృత్తిని పొంది మంచి శీలంతో మంచి కోరికని కోరి నేను బాగుండాలి, నా పిల్లలు బాగుండాలి, లేకపోతే పరివారం బాగుండాలి, దేశం బాగుండాలి, అధికారులు బాగుండాలి అని అనుకోవడం మన కర్తవ్యం. కనుక దాని యందు దృష్టి ఉంచి ఏ విధమైనటువంటి ప్రలోభాలకి గురి కాకుండా మనం పరమాత్మ చెప్పిన మార్గంలో ఈ ఇంద్రియ నిగ్రహం చేసుకుని మనోలయం చేసి ఆ బుద్ధిని ఏకాగ్రతతో పరమాత్మ యందు ఉంచి ఈ బాహ్యమైనటువంటి వస్తువుల్ని చూడడానికే ఉపయోగించే ఈ మనోవృత్తితో ఈ చిదాత్మను కనుక చూడగలిగితే, సాక్షాత్కరించుకోగలిగితే అది ఏవం బుద్ధే పరం బుద్ధ్వా అనే మాటకు అర్థం అన్నమాట. దానికి ముందస్తు మార్గం ఏమిటి? ఇప్పుడే మనం అనుకున్నాం సంస్తభ్య ఆత్మానం ఆత్మన. ఈ ప్రస్తావనకు అంతకీ ముందుగా విచిత్రమైన పదాలున్నాయి ఇక్కడ అనుకున్నాం. ఆత్మ అంటే పరమాత్మ లేదా జీవాత్మ, అది ఒక సచ్చిదానంద రూపం అని మనం చెప్పుకుంటున్నాం. కానీ కొన్ని సందర్భాల్లో మనస్సు బుద్ధి కూడా ఆత్మన్ శబ్దం చేత చెప్పబడుతూ ఉంటాయి. ఇక్కడ ఈ సందర్భంలో ఆత్మానం ఆత్మన అంటే బుద్ధిని మనస్సుతో ఏకాగ్రపరచి అని వ్యాఖ్యాతలో అర్థం రాస్తారు.
ఎప్పుడైతే మనం మంచి కార్యక్రమాలు చూడగా చూడగా, మంచి మాటలు వినగా వినగా, మంచి వారితో సహవాసం చేయగా చేయగా చేయగా, ఇది మంచి అని ప్రబలంగా మనకి అనిపించి అది దొరికినప్పుడల్లా మనస్సు దాని యందు లగ్నమవుతూ దాని యందు రుచి కలిగితే, అలాంటి మనస్సు బుద్ధితో కూడి ఏకాగ్రమై సంస్తభ్య అంటే నిలకడగా ఒక దగ్గర చేయడానికి వీలవుతుందన్నమాట. ఆ విధంగా స్తంభింపచేసి నిశ్చలంగా ఉంచి కామరూపం దురాసదం శత్రుం జహి హే మహాబాహో అన్నారు పరమాత్మ. కామము అనేటటువంటి దానిని జయించు. ఎలాంటిది ఇది? శత్రుం అన్నారు. అంటే శాతయతి ఇది శత్రుః అని వివరిస్తారు. మనల్ని పీడించేది, మనల్ని హింసించేది అదేంటండి? కోరిక హింసిస్తుందా? కోరిక బాధ పెడుతుందా? అవునండి, ఖచ్చితంగా బాధపెడుతుంది. ఏదైనా ఒక పండగ సీజన్లో ఒక బట్టల కొట్టకి ఒక నగల దుకాణానికి వెళ్తే ఎంతసేపు వాళ్ళు లైన్లో ఉంటారో. ఒకరి దగ్గర బోర్డులు పెడతారు, ఎంట్రీ రుసుము లేదు అంటే ప్రవేశించి చూడడానికి కూడా కొంత రుసుము అన్నమాట, అది కూడా కట్టడానికి సిద్ధపడి దానిలోకి వెళ్తారు. ఇంతసేపు వీడు క్యూ లైన్లో నుంచుంటే అదేవైనా శ్రీవారి దర్శనం కోసం నుంచున్నదా? కానే కాదు. ఒకనొక కోట్లో ఒక షాపులో ఏదైనా ఆర్డర్ ఇస్తామనుకోండి, దాన్ని పొందడానికి అది ఏదో తినే వస్తువు 5 నిమిషాల్లో ఇలా మింగుతాం, ఇలా అయిపోతుంది, ఆ రంగుళాలు నాలికంటారు, అది దాటితే ఏ విధమైనటువంటి రుచి తెలియదు. ఇంటి దగ్గర అమ్మ పెట్టినటువంటి పండ్లు బ్యాగ్లోనే ఉన్నాయి, కానీ దారిలో వీడు ఆర్డర్ పెట్టుకున్నటువంటి ఆ వస్తువు కోసం వెయిట్ చేస్తూ చేస్తూ ఉంటాడు. ఓ పక్క రైలు కూతేసేస్తూ ఉంటుంది, అయినా ఎక్కడా చెల్లించడు. ఈ గందరగోళం, ఈ ఆందోళన అంతా అనుభవించి వాడు ఇచ్చింది ఇచ్చినట్లుగా పట్టుకుని పరిగెడుతూ పరిగెడుతూ ఆ రైలెక్కి అది తీసుకుని తింటే ఒళ్ళంతా చెమటలు పట్టి గాభరా వచ్చేసి ఈ పడిన ఆయాసానికి ఇది తింటేగానే ఆ నీరసం తగ్గదనమాట. ఇలా ఎక్కడ పరిశీలించినా కామం అనేది, కోరిక అనేది తేలిగ్గా ఎక్కడ సిద్ధిస్తుందండి? కానే కాదు. కనుక అది ఖచ్చితంగా పీడిస్తుంది అన్నారు. ఈ పీడించడం అనే దాన్ని కూడా ఒక దాంతో పోల్చి చెప్పారు. ఏంటంటే సుఖం దుఃఖం అనేవిట, ఇప్పుడు ఈ కామం అనేది దుఃఖప్రదం అని అనుకున్నాం కదా, సుఖాధిక దుఃఖ అజనకం అయితే అది యోగ్యం అన్నమాట. మనకి ఆ వస్తువు సిద్ధించడం కంటే దానికోసం మనే మనం పడేటటువంటి పాటు చాలా ఎక్కువగా ఉంటే అది దుఃఖప్రదమే. దాని మీద ఉండే మక్కువ కొద్దీ మనం అలా ప్రవర్తిస్తాం తప్ప ఏకాస్తమైన వివేకం ఉంటే ఇప్పుడు ఎందుకు వచ్చిన కష్టం రా బాబు అని ఊరుకుంటాడు మనిషి. కనుక అది ఖచ్చితంగా శత్రువు అని పరమాత్మ మనకి ఉపదేశం చేస్తున్నారు. ఇంకొక మాట ఏమంటే దురాసదం అని అన్నారు. ఇది దుర్విజ్ఞేయం. ఇది ఎప్పుడు ఏ సమయంలో ఎవరికి ఎక్కడ ఏ కాలంలో ఎలా కలుగుతుందో ఎవ్వరూ చెప్పలేరు. కనుక అలాంటి శత్రువు పట్ల దొంగదెబ్బ తీసేలాంటి, కంటికి కనిపించినటువంటి, ఊహించినటువంటి రీతిలో ప్రవర్తించేటటువంటి శత్రువు పట్ల ఎంతో అప్రమత్తుడవై ఉండాలి అని చెప్పడానికి ఈ కామం అనేటటువంటి శత్రువుకి 2 విశేషణాలు చెప్పాడు పరమాత్మ. అంతేకాకుండా ఇంకొక చమత్కారం ఉంది ఇందులో. మహాబాహో అని, పెద్ద పెద్ద బాహువులు ఉన్నవాడా అని అర్థం. అంటే ఇది క్షత్రియ లక్షణం. ఇలాంటి క్షత్రియుడు, ఇంతటి లక్షణ సంపన్నమైనటువంటి బాహువులతో కూడినవాడై ఈ శత్రువుని గెంటివేయడానికి, నిర్మూలించడానికి తగుదును, సమర్థుడు అని అన్నమాట. కనుక కామం అనేటటువంటి ఒకనొక దుష్కృతమైనటువంటి మార్గంలో మనల్ని తోసివేసి, గెంటేసి, దానికోసం పాటుపడేలాగా, దానికోసం అనేక రకాలుగా ఆందోళన పడేలాగా ఉండేటటువంటి ధర్మ విరుద్ధమైనది ఏదైతే ఉందో దాన్ని మనం ఖచ్చితంగా నిగ్రహించుకోవాల్సి ఉంటుంది. ఒకనొక సందర్భంలో అంటే కామం లేదా అపేక్ష అనేది ఎలా ఉంటుందో మనం తెలుసుకోవడానికి ఒక చిన్న ఉదాహరణ పెద్దలు చెప్తారు. చాలా వృద్ధులు ఇంకా కాసేపట్లో మరణోన్ముఖులైపోయిండి, స్పృహ లేక, పలకలేక, మాట్లాడలేక ఉన్న దశలో పిల్లలు అయిన వాళ్ళంతా దగ్గర చేరి ఉండగా కన్ను తెరిచాడు ఆ వృద్ధుడు పాపం. తెరిచిందే లగాయతు తల కూడా తిప్పలేనంత దశలో తల ఒకవైపుకు తిప్పున్నాడు, అంటే ఆ గదిలో కిటికీ వైపు అన్నమాట. ఆ కిటికీకి బయట ఒక పెద్ద గడ్డిమేటు ఉంది. ఆ గడ్డిబాము కేసి చూస్తున్నాడు, కళ్ళతో ఏదో సైగలు చేస్తున్నాడు, పాపం మాట్లాడే స్థితి లేదు. అంతకంతకీ ఈ ఓపిక, ఆయుష్ ఇదంతా క్షీణమైపోతుంది. ఇంకా సైగలు చేస్తున్నాడు, ఇంకా సైగలు చేస్తున్నాడు. చుట్టూతా ఉండేటటువంటి పిల్లలందరూ, నాన్న మనకి ఇవ్వడానికి దాంట్లో ఏదో నిధి దాచి ఉంటాడు, దాని గురించి ఏదో చెప్పబోతున్నాడు, కనుక ఎలాగైనా సరే ఇంకొక క్షణమైనా సరే ఇతన్ని బతికించి, ఇతనికి మాట వచ్చేట్లు చేసి మనం దాన్ని దక్కించుకోవాలి అని తీవ్రమైన ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇంకేముంది, వెంటనే వైద్యుల్ని పిలిపించారు. కొమ్ములు తిరిగిన మహామహా వైద్యులు వచ్చారు.
అయ్యా మీకు ఎంత ఖర్చైనా సరే పర్వాలేదు, ఎంత ద్రవ్యమైనా ఇస్తాం. మా నాన్న చెప్పదలుచుకున్నటువంటి రెండు మాటలు ఇందాక నుంచి చెప్పలేకపోతున్నాడు, అది చెప్పించేలాగా ఏదైనా ఒక మంది వండి అన్నారు. ఆ వైద్యుడు చాలా రకాలుగా నానాతంటాలు పడి ఏదో నూరి 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 ఒకనొక మంది ఇచ్చాడు బాబు. వీళ్ళు ఎగిరి గంతేసి ఉత్సాహంతో ఈ మందు వేస్తే నాన్న ఆ విషయం చెప్పేస్తాడు, ఆ నిధి దక్కపోతోంది అనే తాపత్రయంతో పాపం ఏదో ఒకలాగా కష్టంగా మింగలేకపోతున్నా ఆ మందు కాస్త మింగిస్తారు. వెంటనే లేచి కూర్చుని ఆ తండ్రి, ఓరి విరవెధవల్లారా మేక గడ్డి తినేస్తోందిరా చూసుకోండిరా అని చెప్పి పడిపోతాడు. అంతటి స్థితిలో ఉండి కూడా మనస్సు పరమాత్మయందు లగ్నం కాక ఇంకా ఈ గడ్డి ఈ మేటు దీని మీదే ఉండి ఈ పిల్లలందరికీ చుట్టూతా ఉండే ఈ దాయాదులు వీళ్ళందరికీ కూడా నాన్న గురించి వేరే ఆలోచన లేకుండా ముక్తి మోక్షం గురించి పరిశీలన లేకుండా ఇంకా ఏదో పొందాలి అనే తాపత్రయంతో ఆలోచనలు ఉన్నాయి అంటే అంత మాయ చేస్తుంది. ఎందుకంటే ధనమూలమిదం జగత కొనుక అన్ని కామనలు తీరడానికి ధనం ఉపయోగిస్తుంది అని, ఆ కామం అనేదే మనల్ని ఇంతలా ప్రేరేపించి ఇంతటి దౌర్జన్యంతో అపమార్గంలో మనం ఈ ధనాదులను అర్జించేలా చేస్తుంది కనుక అది ఎంతమాత్రం ఉపేక్షింపదగినది కాదు అని మనం గమనించి ఆ పరమాత్మ యొక్క దివ్యానుగ్రహంతో మనకి ఈ విధమైనటువంటి సన్మార్గంలో మంచి పద్ధతిలో మన అభీష్ట సిద్ధి కలగాలి కనుక ఆ విధమైన ప్రార్థన చేస్తూ ఆచార్యముఖంగా మనం ఈ శ్లోక పారాయణం చేసుకుందాం. Now